ఈరోజు రెసిపీ పెసరపప్పు కర్రీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. రైస్, చపాతి, జొన్న రొట్టెలు దేనితన్నా తినడానికి బాగుంటుంది. హలో ఎవ్రీవన్, నేను రేవతి. మరొకసారి మీ అందరికీ మా వంటింటికి స్వాగతం. మరి ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ పెసరపప్పుని బాగా కడిగి ఒక అరగంటన నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకుంటే పప్పు తొందరగా ఉడుకుతుంది, ఇంకా మనం కర్రీ కూడా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పుని కడిగి నానబెట్టుంచాను. ఓకే, మరి అయితే కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామా. ఒక మందపాటి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు, రెండు ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగగానే కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయల తరుగు, కొంచెం కరివేపాకు కలుపుకోవాలి. ఇవి కాస్త వేగాక కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కలుపుకొని ఉల్లిపాయలతో కలిపి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేగాయండి. ఇప్పుడు నానిన పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ పప్పులో పచ్చి వాసన పోయేటంత వరకు సన్నని మంట మీద కొంచెం కలుపుతూ ఉండాలి. పచ్చి వాసన పోయాక ఒక అర స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ కారము. కారం మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఇంకా సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ కర్రీకి పెద్దగా మసాలాలు కూడా ఏమి వద్దండి. ధనియాల పౌడరు, కారము, ఉప్పు ఉంటే చాలు. పౌడర్లను బాగా కలుపుకొని ఒక పెద్ద గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా ఒక ఉడుకు రాగానే మూత పెట్టి ఉడికించాలి. నానిన పప్పు కదండి, తొందరగా ఉడికిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు ఇంకిపోతే కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఉడికించుకోవాలి. పప్పుని మరీ మెత్తగా ఉడికించొద్దండి, పూర్తిగా ఉడికితే సరిపోతుంది. పప్పు ఫుల్గా ఉడికింది చూడండి. ఈ కర్రీ కమ్మగా ఉంటుంది. మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే కారంతో పాటు కొద్దిగా గరం మసాలా వేసుకోండి. కట్ చేసిన కొత్తిమీర జల్లుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మా రేట్స్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు కింద ఉన్న రెడ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.